నా పేరు సూర్య, నా ఇల్ ఇండియా ఈ సినిమా యొక్క మొట్టమొదటి సింగిల్ ఓ సైనిక అనేటువంటి పాట. ఇవాళ మార్నింగ్ 8 గంటలకి అన్ని ప్లాట్ఫామ్స్లోనూ రిలీజ్ అయింది. రిలీజ్ అయిన దగ్గర నుంచి ఒక ప్రపంచంలోనే చెప్పొచ్చు, నా మట్టుకు నాకు అయితేనేమి, దర్శకులు ఒక్కంది వంశీ గారికి అయితేనేమి, మా బన్నివాస్ గారికి అయితేనేమి, అందరికీ వచ్చే మెసేజెస్ మామూలుగా లేవు. ఒక పెద్ద ఒక గొప్ప పాట సరైన అకేషన్లో రిలీజ్ అయితే దాని ప్రభావం, దానికి తోడు ఒక మాస్ బిల్ట్ ఉన్నటువంటి ఒక హీరో యొక్క స్టామినా తోడైతే ఆ ప్రభావం ఎంతలా ఉంటుందన్న దానికి ఈ పాట ఒక నిదర్శనంగా చెప్పొచ్చు. ముఖ్యంగా బాలీవుడ్ సంగీత దర్శకులు విశాల్ శేఖర్ వాళ్ళు ఒక 10 ఏళ్ల క్రితం మన తెలుగులో ప్రవేశించినప్పటికీ మళ్ళీ ఒక కంబ్యాక్ ఫిల్మ్ లాగా ఈ సినిమాని చాలా ప్రెస్టీజియస్గా తీసుకుని చేశారు. దాని తగ్గట్టుగానే వాళ్ళ రిపబ్లిక్ డే సైనికులకి ఒక ట్రిబ్యూట్ లాగా ఈ పాట. చాలా 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 సంతోషంగాను సంతృప్తిగాను ఉంది ఇలాంటి ఒక పాటని రాయగలగటం అవకాశం నాకు ఉక్కందవంశీ గారు, ప్రొడ్యూసర్ లగట్వాడ శ్రీధర్ గారు, బన్నివాసు గారు నాకు ఇవ్వడం. ఒక్కొక్క లైన్ గురించి వాటిని కోట్ చేస్తూ ట్విట్టర్లోను ఫేస్బుక్లోను మన అల్లర్జున్ గారి ఫ్యాన్స్ అయితేనేమి, జనరల్ ఆడియన్స్ అయితేనేమి నిజంగా వాటిని కోట్ చేస్తూ మాట్లాడటం నాకు చాలా చాలా సంతోషంగా అనిపిస్తుంది. అంటే ఒక కంటెంట్ బేస్డ్ పాట వస్తే దాని యొక్క రీచ్ ఎంతవరకు ఉంటుంది, ఏ మేరకు ఉంటుంది, దాని రిసెప్షన్ ఏ మేరకు ఉంటుంది, మన తెలుగు ప్రజలు ఎంత సహృదయులు, మంచి కంటెంట్ చూస్తే ఎంతలా ఎదురు చూస్తున్నారన్న దానికి ఈ పాట చాలా చక్కని నిదర్శనం. ఇలాంటి ఒక మంచి ప్రాజెక్ట్లో ఇది ఒక టిప్ ఆఫ్ ది ఐస్బర్గ్ మాత్రమే. ఇంకొకటి మేకింగ్ వీడియో గురించి చెప్పాలి, లిరికల్ వీడియో గురించి. టీజర్లో రిలీజ్ అయినటువంటి కొన్ని కొన్ని బన్నీ గారి ఆ షార్ట్స్ని పెట్టి ప్లస్ రియల్ లైఫ్ సోల్జర్స్ గురించి, వాళ్ళ గురించి ఎవరు తయారు చేస్తారో తెలియదు కానీ వాళ్ళకి హ్యాట్స్ ఆఫ్ చెప్పాలి. ఎందుకంటే ఒక్కొక్క లైన్కి సినిమాలో పిక్చరేషన్ డెఫినెట్గా అది వేరే రకంగా ఉంటుంది, చాలా గొప్పగా ఉండబోతుంది అది నాకు తెలుసు. అంటే దానికి కానీ ఏ ప్రయత్నాలు జరుగుతున్నాయి, ఎలాంటి ప్రయత్నాలు జరుగుతున్నాయి బ్యాక్గ్రౌండ్ నాకు తెలుసు కాబట్టి మాట్లాడుతున్నాను. బట్ ఈ లిరికల్ వీడియో సంబంధించినంత వరకే ఒక్కొక్క లైన్కి అర్థం, అంటే రాసిన నాకే రెండు ఆ పాటలో చిన్నలో ఒక లైన్ ఉంది, దేహంతో వెళ్ళిపోది కదా దేశంలా మిగిలి ఉంటుంది కదా అని చెప్పేసి. అంటే ఒక సైనికుడు మరణిస్తే, ఒక యుద్ధభూమిలో మరణిస్తే అతని యొక్క చరిత్ర ఆ దేహంతో, ఆ బాడీతో, ఆ మరణంతో అంతమైపోదు. అది దేశం ఉన్నంత కాలం ఆచంద్రతారకు ఉంటాం, సూర్యుడు చంద్రుడు ఉన్నంతకాలం ఉంటాం. అలాగే ఇక్కడ కాంటెక్స్ట్ సైనికుడు కాబట్టి దేశం ఉన్నంతకాలం, ఈ నేల భూమి ఉన్నంతకాలం అతని యొక్క చరిత్ర అలా నిలబడిపోయి ఉంటుంది అన్న ఒక ఉద్దేశంతో రాసిన మాటకి వాళ్ళు పెట్టిన విజువల్ చూస్తే నాకే చూస్తున్న నాకే ఒక కళ్ళంట నీళ్లు గిరుని తిరిగినటువంటి ఒక సందర్భం. అంత చక్కగా ఆ వీడియోని కంపోజ్ చేశారు. ఇది ఓన్లీ టిప్ ఆఫ్ ది ఐస్బర్గ్ మాత్రమే, ఒక చిన్న ఏమంటాం రసగొలిక మాత్రమే. ముందుంది ముసళ్ళ పండుగ అన్నట్టు ఈ పాట ఫిక్చరేషనే కానీ ఈ ఆల్బమే కానీ స్వరూపమే కానీ మీకు ఆల్రెడీ 4 పాటలు అయిపోయి ఇంకో 2 పాటలు కంపోజ్ అవుతున్నాయి. అండ్ పూర్తి స్థాయి సినిమా ఒక్కన్ వంశీ గారి యొక్క టేకింగు, ఆయన కథ, ముఖ్యంగా కథ కథా బలం చాలా ముఖ్యమైన చాలా ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తుంది. ఆయన గతంలో పనిచేస్తున్న కథలుగా ఇచ్చిన సినిమా కిక్ అయితేనేమి, టెంపర్ అయితేనేమి, చాలా సినిమాలు బ్లాక్ బస్టర్ హిట్స్ అయ్యాయి. అలాగే దర్శకుడిగా తను చేసిన కొత్త ప్రయత్నం, తనకు తాను ఎందుకు తక్కువ చేసుకుంటాడు, అద్భుతమైన కథ, బ్రహ్మాండమైన టేకింగు అండ్ ఒక రేంజ్ ఆఫ్ టెక్నీషియన్స్ అందరూ కూడా, అంటే గొప్ప గొప్ప టెక్నీషియన్స్ అందరూ దీనికి జతగూడి పనిచేసినటువంటి ఒక పెద్ద ప్రెస్టీజియస్ ఫిల్ము. ఇలాంటి ఫిల్మ్లో నాకు కూడా అవకాశం, అలాగే ఒక నాంది ప్రస్తావనగా ప్రమోషన్స్ నాంది ప్రస్తావనగా మొదలైనటువంటి వాళ్ళ ఈ పాట కూడా గొప్ప విజయం సాధించడం, అందరికీ బాగా ఇష్టం అవ్వటం, అందరి యొక్క మన్నన పొందడం అనేది దాంట్లో నాకు కొంత భాగస్వామ్యం ఉండటం అనేది చాలా సంతోషించే విషయం. ఈ యొక్క ప్రపంచం ఇలాగే మరికొన్నాళ్ళు కొనసాగుతుందని, ముఖ్యంగా అసలు ఎంత సౌజన్యం అంటే అంత సౌజన్యం. చంద్రబోస్ గారు మధ్యాహ్నం వెంటనే మెసేజ్ పెట్టి అవార్డులు పంట పండినట్టే అన్నారు, మీ నోట్స్ చదవండి అన్నాను. అంటే అవార్డుల సంగతి పక్కన పెడితే రావాల్సినటువంటి అవార్డులు కూడా ఇవాళ మార్నింగ్ ఉదయం నాకు 1 గంట లోపల వచ్చేసాయి అనిపిస్తుంది. ఎందుకంటే కొంతమంది ట్విట్టర్లో రక్తం ఉడికెత్తిపోతుంది సార్ అని చెప్పేసి, కొంతమంది వెంటనే వెళ్ళి ఆర్మీలో జాయిన్ అయిపోవాలండి అనిపిస్తుంది అని చెప్పేసి. అంటే ఆ స్థాయిలో యొక్క ఇంపాక్ట్ క్రియేట్ చేయనున్నది. నిజంగా ఒక రైటర్ యొక్క జన్మ పూర్వజన్మ శుక్రవారం, ఇంతమందిని ప్రభావితం చేయగలిగేటువంటి ఒక పోస్ట్లో ఒక ఒక పోర్ట్ఫోలియో ఒక పని చేయగలుగుతూ కొంతమందిని మన హృదయాలను టచ్ చేయగలిగామంటే అది మన పూర్వజన్మ శుక్రతం. ఇవాళ అలాంటి ఒక పరిస్థితిని, ఆనందాన్ని, అసంతోషాన్ని అనుభవిస్తున్నాను. మరొకసారి ఈ ప్రాజెక్ట్లో నాకు భాగస్వామ్యం ఉన్నందుకు మా ఒక్కన వంశీ గారికి, వనివాస్ గారికి, లగట్వాడ గారికి, బన్నీ గారికి థ్యాంక్స్ చెప్పుకుంటూ సెలవు తీసుకుంటాను. అంటే నేను పూర్తిగా ఇప్పుడే చెప్పకూడదు, మీకు మీ ఊహకు వదిలేస్తాను. బట్ మీకు తెలిసిందేగా ఒక సైనికుడి యొక్క ఇంట్రొడక్షన్. బట్ అంటే ఒక్కడ మాత్రం చెప్పగలను, ఇది యొక్క మన ఇంటర్వ్యూలో చెప్పినట్టు ప్రెస్ మీట్లో చెప్పినట్టు ఇది బన్నీ గారి మీద కాదు, బన్నీ గారు ప్రకార ప్రవేశం చేసినటువంటి ఆ సైనికుడి యొక్క త్యాగం గొప్పతనం, అతని గొప్పతనం నిలబెట్టి చేస్తూ ఆ క్యారెక్టర్స్ మీద ఉంటుంది.
పూర్తిగా సింగిల్ కాదు. ప్రతి పాటకి ఇట్లాగే ఇబ్బంది పడతాం, బట్ ఈ పాట కొంచెం ఎక్కువ బరువు బాధ్యత. బట్ ఆ బరువు బాధ్యత బ్యాలెన్స్ చేసేలా ఉత్సాహం ఉల్లాసం ఉంటుంది. అంటే ఇప్పుడు మనం రాయబోయే పాట డెఫినెట్గా కొన్ని కంటెంట్స్ ఉంటాయి, అమ్మ గురించి, శివుడి గురించి, కృష్ణుడి గురించి, ప్రకృతి గురించి కొన్ని కంటెంట్స్, అందరికీ చాలా ఇష్టమైన కంటెంట్. ఆ కంటెంట్ పెట్టుకుని ఎవరు రాసినా కానీ డెఫినెట్గా ఒక మంచి పాట అంత పై స్థాయి పాటే కానీ దాని తక్కువ స్థాయి కింద స్థాయి పాట రాదు. సో ఇలాంటి ఒక మంచి కంటెంట్ మనం అటెంప్ట్ చేస్తున్నాం, దీని ఫలితం ఎలా ఉండబోతుంది మనం ఊహకు ముందే తెలుస్తుంది. సో ఈ బరువు బాధ్యతని అది కౌంటర్ చేస్తుంది. ఒక మంచి పాట రాస్తున్నాం, డెఫినెట్గా దీనికి రావాల్సిన ఆదరణ లభిస్తుంది. అంటే పైగా అన్ని పాటలకు కూడా కొన్ని పాటలు మనకి తెలిసిన కంటెంటే అదే కంటెంట్ ఉంటాయి. ఇప్పుడు లవ్ సాంగ్స్ ఉంటాయి, డ్యూయట్స్ ఉంటాయి, వాటిని కొన్ని మనం ప్రేరేపించుకుని రాయాలి. కానీ ఇలాంటి పాటలు కేక్ బాక్, ఎందుకంటే సందర్భం మనం ప్రేరేపించుకో. ఫస్ట్ సింగిల్ రిలీజ్ అయితే మన రెస్పాన్స్ ఫిబ్రవరి 14th సెకండ్ సింగిల్. సెకండ్ సింగిల్ నాకు మొన్న నేను వింటాం, నాకు తెలియదు పూర్తిగా ఇన్ఫర్మేషన్, డైరెక్ట్ గారిని అడగాలి. టైమా? టైము లెక్క పెట్టలేదు, దాదాపు ఒక 2 నెలల పీరియడ్ ఏంటనే ఉంటాయి. 2 నెలలు అంటే 2 నెలలు రోజుకు రాస్తున్నాను కూడా కాదు, మొదలు పెట్టాక ఒక రౌండ్ ఆఫ్ డిస్కషన్స్, తర్వాత కొన్నాళ్ళు కనపడకుండా వెళ్ళిపోవటం, తర్వాత మళ్ళీ 10-15 రోజులు కూర్చుని ఉంటుంది. ఇక్కడ హైదరాబాదు, ఇక్కడ ఈ ఆఫీసు. నేను ముంబై వెళ్ళాము మ్యూజిక్ సిటీస్, అప్పుడు కొంత వర్క్ చేశాను రకరకాల ప్లేస్లో. సరిహద్దున నువ్వు లేకుంటే ఏకను పాప కంటి నిండుగా నిదురపోదురా, నిదురపోదురా, నిలువెత్తున నిప్పు కంచెవై నువ్వుంటేనే జాతి బావుట ఎగురుతుందిరా, పైకెగురుతుందిరా. దిల్లే ఇండియా, ఇల్లే ఇండియా, నీ తల్లే ఇండియా, తన భరోసా నువ్వే దేశం కొడక, సెలవే లేని సేవక ఓ సైనిక, పనిలో పరుగే తీరిక ఓ సైనిక, ప్రాణం అంత తేలిక ఓ సైనిక, పోరాటం నీకో వేడుక ఓ సైనికా.